ఈరోజు మనం హనుమాన్ జంక్షన్లోని మానసా రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. వెళ్ళకి ఒక స్వీట్ షాపు మరియు కర్రీస్ పాయింట్ కూడా ఉన్నాయి. చూడండి, మనకి ఈ మానసా రెస్టారెంట్ అనేది ఎగ్జాక్ట్లీ బస్టాండ్కి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఈ రెస్టారెంట్కి వెళ్ళాలంటే కర్రీస్ పాయింట్కి పక్కనే చూడండి ఈ విధంగా రోడ్డు ఉంటుంది, లేకపోతే కర్రీస్ పాయింట్ లోపల నుండే వెళ్ళిపోవచ్చు. సో చూడండి, జస్ట్ కొంచెం ఒక్క రెండు అడుగులు పక్కకు వస్తే కనుక ఇలా రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు లోపల నుండి కూడా మనం వెళ్ళొచ్చు, లేకపోతే కర్రీస్ పాయింట్ లోపల నుండి కూడా వెళ్తే మనకి రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఈ బుద్ధిది రెస్టారెంట్ ఎంత చక్కగా ఉంది కదా. ఇంకోటి ఏంటంటే ఇది ఏసీ రెస్టారెంట్, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. బయట నుండి చిన్న బుజ్జి రెస్టారెంట్లా ఉంది. 30 సంవత్సరాలు ఉంటుందంట ఈ హోటల్ అయితే. ఇక్కడైతే భోజనం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. భోజనమే కాకుండా ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడైతే బిర్యానీ ఉంటుంది, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్నీ కూడా దొరుకుతాయి. అయితే భోజనం ఇక్కడ స్పెసిఫిక్గా చాలా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు. సో దాని గురించి ఈరోజు మనం ఇక్కడ భోజనం మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇదైతే బుజ్జి రెస్టారెంట్. మనకైతే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అని కూడా తెలియదు అనమాట రోడ్డు మీద నుండి. సో అట్లా పక్క నుండి మనం అలా లోపలికి వస్తే ఇలా కనిపిస్తుంది. లోపలికి వెళ్తే చూడండి ఎట్లా ఉంటుందో ఆంబియన్స్ ఒకసారి చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉంది కదా. ఇది ఒక ఏసీ రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ మీల్స్ అయితే 80 రూపీస్ అయితే కాస్ట్ చేశారు. ఏదైనా బిర్యానీ మనం తీసుకోవాలి అంటే కనుక 200 రూపీస్ అంట. ఫ్రైడ్ రైస్ కూడా మనకి 200 రూపీస్. చూడండి, భోజనంలో అయితే మనకి క్యాబేజీ ఫ్రై, ఇక్కడ స్వీట్ అయితే ఫస్ట్ వేశారు. స్వీట్ అయితే సేమే కేసరి అయితే రావటం జరిగింది. పప్పు తోటకూర పప్పు అంట ఈరోజు. ఇక్కడ సాంబారు, చారు మనకి టేబుల్ మీద సర్వ్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు కేసరి ఏ విధంగా ఉందో ఫస్ట్ స్వీట్ నుండి స్టార్ట్ చేద్దాం. కేసరి అయితే టేస్ట్ చాలా బాగుంది. ఆల్రెడీ వీళ్ళకి స్వీట్ షాప్ ఉంది కాబట్టి స్వీట్స్ వీళ్ళు బాగా చేస్తారంటంలో డౌట్ లేదు. బీరకాయ కూరతో పాటు పప్పు, క్యాబేజీ ఫ్రై, చూడండి ఈ 3 ఐటమ్స్ అయితే మనకి రావటం జరిగింది. ఆంబియన్స్ కూల్గా ఉంటుంది ఎందుకంటే ఏసీ కాబట్టి. సో ఇప్పుడు మనం పప్పు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. తోటకూర పప్పు అయితే చాలా కమ్మగా ఉంది. క్యాబేజీ ఫ్రైలో తోటకూర పప్పు అలా వెళ్ళిపోతుంది.
సాంబార్ టేస్ట్ చూద్దాం. సాంబార్ టేస్ట్ బాగుంది. బీరకాయ పచ్చెనగ పప్పు కూర అయితే ఇచ్చారు. చాలా రోజుల తర్వాత బీరకాయ కూర నేను చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా బీరకాయ కూర అయితే నేను చూడలేదు హోటల్స్లో పర్టికులర్గా. సో ఫైనల్గా పెరుగు టేస్ట్ చేద్దాం. రోటీ చట్నీ కూడా చాలా బాగుంది. బీరకాయ రోటీ చట్నీ అయితే ఇచ్చారు ఇక్కడ. చారు కూడా టేస్టీగా ఉంది. సో ఇప్పుడైతే పెరుగు టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మీకు. చాలా కమ్మగా ఉంది. పర్టికులర్గా ఏంటంటే ఇంటీరియర్ ప్లేసెస్లో పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా గేదెల నుండి వచ్చే పాలు కాబట్టి బాగుంటుంది. మన సిటీస్లో అయితే కనుక ప్యాకెట్స్తో తీసే పాలు ఉంటాయి కాబట్టి రుచి అంత ఉండదు. ఇక్కడ ఇంటీరియర్ ప్లేసెస్లో అయితే పర్టికులర్గా గేదె పాలే తీసుకుంటారు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయంట. పర్టికులర్గా భోజనం కూడా చాలా బాగుంది. 80 రూపీస్ అంటే చాలా ఎకానమీ అనమాట. ప్లేట్ ఏముంటుంది ఇక్కడ ఫుల్ భోజనం 80 రూపాయలు అనమాట. పార్సల్ అయితే 100 రూపీస్. హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. పూర్తి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.